తిరుమలలో గుండెపోటుతో ఓ భక్తురాలు మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున 3:30 సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఈ ఘటన జరిగింది. సర్వదర్శనం క్యూ లైన్ లో వెళ్తుండగా మహిళ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెకు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించే క్రమంలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు లండన్ లో స్థిరపడిన కడప జిల్లా వాసి 32 సంవత్సరాల ఝాన్సీగా గుర్తించారు. రుయా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. బయలుదేరి వెళ్ళాం అడిగి దర్శనానికి. ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆడుకుంటా పిల్లలతో కలిసి పోతానని చిన్న పిల్లలు వెళ్ళిపోయింది బాబు. మాకన్నా ముందు వెళ్ళిపోయి అక్కడ నాకు ఇట్లా అంటే ఏంది పట్టుకుంటాం. మేము పట్టుకుంటే ఒకటే కూకుతుంది, కూకుంటుండగా మేము పట్టుకుని అందరూ అట్లా ఇట్లా రుద్దితే ఏమైనా పలకలే. ఆమె సిబిఆర్ చేసిన వాళ్ళు ఆమె సిబిఆర్ చేసిన మంచిగా చేయలే. ఫోన్లు చేయండి అని మొత్తుకున్నాము. అంబులెన్స్ ఫోన్ చేయండి, ఎవడు చేస్తాడు ఎవడు చేసేవాళ్ళాడు అది ఏంది లేదు హెల్ప్ లేదు ఆడ. ఇంత పెద్ద సంస్థ ఇది దేవుంది ఎందుకు ఫోన్ చేసేదానికి ఉండదు అయ్యా అన్నన్న. ఇంత అన్యాయం మా లైన్లో 30 ఏళ్ళ పాప పడిపోయి ఇంత దిక్కు లేదు ఆడ. ఇంతసేపు 3/4 గంట సేపు సిబిఆర్ చేసినాము. 3/4 గంట సేపు సిబిఆర్ చేస్తే అంబులెన్స్లో ఒక్కడొస్తాడు ఆయనకు మాస్క్ అది పెట్టేది రాలే. ఏదో మాకేమి కనపడదు, మా పిల్ల కనపచ్చదు మాకు అన్ని వచ్చింది. నోట్లో నోరు పెట్టి ఊపండి ఎన్ని చేసిన అంటుంది. ముందు సిబిఆర్ చేసి వెంటనే బతికండి. సిబిఆర్ చేస్తే వెనకెట్టి ఎమ్మెల్యే వెనకెట్టి రావాలి కదా. సిబిఆర్ చేసేవాళ్ళు వదిలేసి అప్పులు వెళ్ళిపోయింది ఎక్కడ వెళ్ళిపోయిందో.